వర్మ గారికి రెండో భార్య పవన్ కళ్యాణ్. వర్మకి రెండో భార్య పవన్ కళ్యాణ్. చూశారు కానీ నిన్న నామినేషన్ కేసు వెళ్లే ముందు వంగి దండం పెడితే వర్మ ఆయన మీద పూలేస్తున్నాడు. ఎదురుగా ఆయన భార్య ఉండగా, వర్మ మొదటి భార్య ఏమో ఇంట్లో ఉంటుంది, రెండో భార్య ఏమో పవన్ కళ్యాణ్, వంగి దండం పెడితే ఆశీర్వదిస్తున్నాడు ఇలాగా పూలేసి. వర్మకి రెండో భార్య ఎవరు? పవన్ కళ్యాణ్. అందుకనే వంగి దండం పెడతా ఉన్నాడు, వర్మ ఏమో ఆశీర్వదిస్తా ఉన్నాడు. ఇది చూడాలి బాగా అందరు, ఇది బాగా చూడాలి అందరూ కూడా. అసలు చిరంజీవి గారిని అవమానించింది ఎవరు? ఆయన్ని పదే పదే అవమానించేది పవన్ కళ్యాణ్ కదా. చెప్పమనండి, చెప్పమనండి. కానిస్టేబుల్ గారి కొడుకుని అంటావు, చిరంజీవి గారి వల్లనే మరి సినిమా భిక్ష పెట్టారంటావు, ఆయన వల్లనే నేను పవర్ స్టార్ని అయ్యానంటావు. ఏనాడని ఈ మాటలు ఎక్కడికైనా బయటకు వచ్చి చెప్పారా? చిరంజీవి గారి వల్లనే నేను ఎదిగానని మాట ఎక్కడైనా చెప్పారా? కానీ అవసరమైనప్పుడు మాత్రం లేని ప్రేమని ఒలకబోస్తూ ఇష్టానుసారం ఊగిపోతూ మాట్లాడుతూ ఉంటారు, ఊగిపోతూ మాట్లాడుతూ ఉంటారు. ఎక్కడైనా సరే, ఎక్కడైనా సరే చిరంజీవి గారిని గౌరవిస్తూ ఈ 5 సంవత్సరాలు ఎక్కడైనా మాట్లాడారా? ఆయనకు అవసరం కాబట్టి నేను వెళ్ళిపోయి మాట్లాడతాను, లేకపోతే ఈ 5 ఏళ్లలో ఎక్కడైనా జరిగిందా? దీనికి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పమని చెప్పండి. పవన్ కళ్యాణ్ గారి తల్లిగారిని అవమానించినటువంటి చంద్రబాబుని, లోకేష్ని పక్కనే పెట్టుకొని వాళ్ళతో పొత్తు పెట్టుకొని తల్లిని అవమానించింది పవన్ కళ్యాణ్ కాదా? తల్లిని అవమానించింది పవన్ కళ్యాణ్ కాదా? రాష్ట్ర ప్రజలు ఇవన్నీ మర్చిపోయారు అనుకుంటున్నారా? మీ ఇష్టం వచ్చినట్టు డ్రామాలు ఆడితే, మీ ఇష్టం వచ్చినట్టు నటించి, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చెల్లుబాటు అవుద్ది అనుకుంటున్నారా? ప్రజలకు అన్నీ గుర్తున్నాయి, మీరు చేసే నటన మోసం మాయని ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. రాబోయే ఎన్నికల్లో మీకు చెప్పు దెబ్బలు తప్పవు. ప్రజల చేతిలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి చెప్పు దెబ్బలు తప్పవని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. ఎవరు కూడా గుట్టుగా కాపురం చేసుకుంటే భార్యల్ని బయటకు లాగరు, ఎవరు బయటకు లాగరు, ఎవరు మాట్లాడాలనుకోరు. మీరే ఇంట్లో భార్యను ఉంచుకొని వేరే వాళ్ళకి కడుపు చేశారని ఒక టీవీ ఛానల్లో మీతో కాపురం చేసినటువంటి మరి మహిళ బయటకు వచ్చి టీవీ ఇంటర్వ్యూలు ఇచ్చి మాట్లాడితే దానికి మీరు ఎందుకు మాట్లాడాలా? ఆ విషయం మీద మీరు ఎందుకు స్పందించాలా? భర్తగా నువ్వు కళంకం తెచ్చావనే కదా టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడారు, ఆ విషయాన్ని స్వయంగా టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు కదా ఆ విషయాల మీద మీరు ఎందుకు మాట్లాడరు? పబ్లిక్ లైఫ్లోకి వచ్చిన తర్వాత విమర్శలు చేసింది ఎవరు? ఈ విషయాలు బయట పెట్టింది ఎవరు? మీ ఇంట్లో వాళ్ళు కాదా? మీతో కాపురం చేసిన వ్యక్తులు కాదా? ఈ వాస్తవాలను బయట పెట్టింది ఎవరు? రాజకీయ నాయకులు బయట పెట్టారా? వైఎస్ఆర్సీపీ పార్టీ బయట పెట్టిందా? స్వయంగా మీతో కాపురం చేసినటువంటి వ్యక్తి రేణు దాసే గారే కదా టీవీ ఇంటర్వ్యూలో బయటకు వచ్చి చెప్పారు ఈ విషయాలన్నీ కూడా. ఈ విషయాలన్నీ బయటకు చెప్పింది వారే కదా. మీరు సినిమాల్లో చేసుకునేటప్పుడు ఎంతమందితో తిరిగారో, ఎంతమందికి కడుపులు చేశారో ఇవన్నీ అప్పుడు ఎవరో మాట్లాడాల. ఎవరైనా సరే ప్రజల దగ్గరికి వచ్చి నేను మీకు మంచి చేస్తాను ఓటేయండి అని అడుగుతారు. కానీ పవన్ కళ్యాణ్ గారిది కొత్తది. మీరు ముందు నాకు ఓటేయండి, నన్ను గెలిపించండి, ఆ తర్వాత నేను మిమ్మల్ని వచ్చి కలుస్తా అంటున్నాడు ఆయన.